నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయామ్ని మనకి ఆగస్టు నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు అసలు ఆగస్టు నెలలో అండి పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ముందుగా మనకి మేసరాశి కాబట్టి మేసరాశి గురించి తెలియచేయండి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి నమః చూసే వీక్షబంధులకి నమస్కారం అందరికీ మంచి జరగాలి ఈ ఆషాఢ శ్రావణ మాసం అందరికీ కూడా ఆ దేవి కృపా కటాక్షముల మీకు అందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ప్రార్థిస్తున్నాము రాశి ఫలంలో వచ్చే వంటి మొట్టమొదటిది మేషరాశి మేషరాశి గురించి అడుగుమంటున్నాను అంటే వారి యొక్క ఫలాలు గురించి కావచ్చు వాళ్ళ విధానం గురించి కావచ్చు వాళ్ళ దానం గురించి కావచ్చు ఏమో చక్కగా చాలా చక్కని ప్రశ్న వేశారు గత మాసం కన్నా ఈ మాసం మేషరాశి వాళ్ళకి కొన్ని విభాగాలు కొన్ని మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎలా ఉండబోతుంది అనే రాహు కేతు శుక్రగ్రహ ద్వారా మేషరాశిలో ఒక తెలియని ఒక విభేతమైనటువంటి ఒక సంఘటన రాబోతుంది అంటే ఏ విధంగా అండి అంటే అనుకోకుండా ఇన్సిడెంట్స్ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్స్ జరగటము అలాంటివన్నీ జరగడం అని జరుగుతూ ఉంటాయి సో ఏదైనా కూడా వాళ్ళు చేసే వంటి ఒక కార్యక్రమాల్లో ప్రతిదినూ అడ్డుపడుతుండడం అని జరుగుతుంటాయి ఈ మాసం అంతా కూడా అప్పుడు వీళ్ళంతా కూడా ఏం చేయాలంటే అమ్మవారిది ఉపాసన చేయాలి అమ్మవారి మేషరాశి వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి అమ్మవారికి ఉపాసన ఏ విధానంగా మనం చేయాలి ఏ విధానంగా చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయని ఒక పైన మనము ఫోకస్ పెట్టిన అయితే మాత్రం చాలా అద్భుతమైన వాటి వీళ్ళకి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇప్పుడు అమ్మవారు అన్నారండి ఏ అమ్మవారికి పూజ చేస్తే మంచిది వీళ్ళకి గౌరి ఒక అమ్మవారు అంటే మంగళవారం రోజునే ఆ గౌరి యొక్క పూజ చేయటం అంటే అమ్మవారి గుడి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా అమ్మవారికి కావలసిన వంటి ఒక పాయసం నివేదన పెట్టి వడపప్పు పానకం నివేదన చేసుకొని మేషరాశి వాళ్ళకి ఏదైతే కూడాను అపర దోషం జరిగే వంటి ఒక దోషం ఉంటుందో అంటే ఇప్పుడు ప్రమాదాలు అవన్నీ కూడా తొలగిపోయేటట్టుగా ఉంటుందమ్మా ఆదాయం కూడా పెరగడానికి కూడా ఈ ఒక దేవి ఒక అనుగ్రహం కటాక్షం బాగా రావడానికి చాలా బాగుంటుంది సో దానం గురించి మనం చెప్పాలి తెలుసుకుంటే అయితే మాత్రాన విశేషమైన వంటి ఒక దానం ఉంది ఏంటి దానం అప్పుడే మంగళవారం రోజున గోమాతకి మీరు తోటకూర చెప్తుంటారు ఆ కూరలో అవి ఒక ఐదు నుండి లోపు ఒక కట్ట ఉంటుంది ఆ పీసెస్ ఆ గోమాతకి పెట్టేసి గోపాదకి నమస్కారం చేసుకోండి చేసుకోవడం వల్ల మేషరాశి వాళ్ళు మేల్ కానీ ఫిమేల్ కానీ అంటే స్త్రీ కానీ పురుషు కానీ ఎవరైనా కూడా ఆ అమ్మవారికి చేసుకొని అదే విధారంగా వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అని ఆర్థికంగా ఇబ్బంది పడే వంటి ఇతర ఇతర రంగంలో వాళ్ళు కానీ బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా అంటారు వాళ్ళు కూడా కానీ ఎవరైనా కూడా ఈ ఒక్క నేను చెప్పినవంటి టిప్స్ వీళ్ళు పాటించి శ్రీమ్ కార అనే ఒక మంత్రంతో నిరంతరం జపం చేస్తూ అమ్మవారికి ఈ శ్రావణ మాసం అంతా కూడాను ఒక బెల్లము నివేదన పెట్టడం చాలా విశేషంగా భావించి ఆ బెల్లాన్ని వీళ్ళు ప్రసాదంగా స్వీకరించాలి అయితే ఇక్కడ మనకు రెండు రకాల బెల్లం కనపడుతుందమ్మా ఏం బెల్లం అంటే ఒకటి మనం చెరుకు రసంతో తయారు చేసే వంటి ఒక బెల్లం తాటి బెల్లం అవన్నీ మేము మన తెలుగునాడుల్లో తెలంగాణలో చెప్తున్న వంటి ఒక విశేషమైన ఇది ఆ తాటి బెల్లం అనేవంటిది ఒక వంద గ్రహం వంటి పదార్థం అమ్మవారికి నివేదన పెట్టి ప్రతిరోజు కూడాను అది ఆ ప్రసాదాన్ని మేషరాశి వాళ్ళ స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరిని తీసుకుంటే వాళ్ళు పట్టిందంటే బంగారం అవుతుంది ఇలా అనంతమైన రావడం జరుగుతుంది ఇలా పరిహారం అనేది ప్రతి మంగళవారం చేయాలంటారు అంటే ఆగస్టు నెలలో ప్రతి ఆ మంగళవారం నాడు ఆగస్టు రోజున చేసి ఖచ్చితంగా మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళకి వీళ్ళ జీవితంలో మంచి మార్పు రావడానికి కూడా ముందు అడుగు పెట్టడానికి మంచి అవకాశం కనపడుతుంది గురువు గారు అంటే పరిహారం చెప్పారు అమ్మవారి గురించి చేయాలని ప్రత్యేకమైన దీపం అంటూ ఏదైనా ఉందా అండి వారు చేసుకునే విధంగా ఎప్పుడైతే కూడా బెల్లము పెట్టి నివేదన పెట్టిన తర్వాత దీపము పెట్టేటప్పుడు విప్ప నూనెతో చేయటం వల్ల కొద్దిగా దోషాలు నివర్ధనం అవుతుంది అనేసి మనకు ఇతిహాసాలు మనకు చెప్తూ ఉంటాయి కేవలం మేషరాశి వాళ్ళు ఈ రకంగా చేయటం వల్ల చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా అద్భుతంగా జరుగుతుంది మంచి పరిహారం తెలియజేశారండి మేసరాశి వారికి సంబంధించి ధన్యవాదాలు గురుగారు